ప్రపంచం అంతటా ఉన్న జెమినీ టీవీ ప్రేక్షకులారా, మీ అందరికీ నమస్కారం. ఈ నాటు వైద్యం అనబడే ఆరోగ్యాన్నిచ్చే కార్యక్రమంలో మిమ్మల్ని మళ్లీ కలుసుకోవడం మహదానందంగా ఉంది. ప్రియమైన ప్రేక్షకులారా, ప్రతిరోజు ఒక మూలిక, ప్రతిరోజు ఒక మందు, ఇలా మనకు తేలికగా దొరుకుతూ ఉండే మూలికలు. మన వీధి పక్కనే ఇంటి పెరట్లో, ఇంటి బయట మనకు కనిపించే మూలికలు. ఇది మాత్రమే కాకుండా దుకాణాల్లో కొనుక్కునే మూలికలు, మన ఇంట్లో వంట గదిలో వాడుకునే ఆహార పదార్థాలు, వీటన్నిటితోనూ తేలికైన పద్ధతుల్లో ఎన్నో పెద్ద వ్యాధులను కూడా నయం చేసే విధంగా మందుల్ని మనం మన ఇంట్లోనే ఉండి చూసి నేర్చుకుని ఉపయోగిస్తున్నాం. అందుచేత ఈ కార్యక్రమం అందరికీ ఆరోగ్యాన్ని అందించే ఒక మంచి కార్యక్రమం అంటే అతిశయోక్తి కాదు. ప్రియమైన ప్రేక్షకులారా, ఈ కార్యక్రమంలో ఈరోజు తొంగ గడ్డి, సాధారణంగా ఒక గడ్డిలాగా కనిపించేది, ఇది రెల్లు దొంప అని చెప్పబడే మూలిక. సైప్రస్ రోడెంటస్ అనేది దీనికి వృక్ష శాస్త్రంలో పేరు. సైప్రస్ రోడెంటస్ దీన్ని రెల్లు గడ్డి అని, రెల్లు దొంప అని పిలవడం జరుగుతుంది. దీని కింద భాగంలో ఈ విధంగా దొంప పూసలాంటిది ఒక గట్టిగా ఉండే ఒక నట్ అని అంటారు. దీన్ని ఇంగ్లీషులో చెప్పేటప్పుడు నట్ గ్రాస్ అని కూడా అంటారు. దీనికి గింజలాంటి ఒక దొంప ఉంటుంది, ఇది సైప్రస్ రోడెంటస్ అని చెప్పబడే నట్ గ్రాస్. ఇది ఒక అద్భుతమైన మందుగా పనిచేస్తుంది. పైపోత మందు అవుతుంది, మింగే మందు అవుతుంది. దీన్ని కడుపులోకి మనం మందుగా తీసుకుంటే ఏ విధమైన జ్వరాన్నైనా పోగొట్టగల ఒక మందుగా ఉపయోగపడుతుంది. యాంటీ మలేరియా, యాంటీ పైరటిక్ అని సాధారణంగా చెప్పబడే మందు జ్వరాన్ని తగ్గిస్తుంది. ముఖ్యంగా మలేరియా జ్వరం, దాన్ని తగ్గించగల మందుగా పనిచేస్తుంది. ఎమనగోగ్ అని ఇంగ్లీషులో చెప్పదగిన విధంగా ఇది ఋతుక్రమాన్ని ప్రోత్సహించే మందుగాను పనిచేస్తుంది. గ్యాలెక్టోగోగ్ అని చెప్పబడే స్థితిలో పాలు పాలింతలైన వారికి పాలు ఉత్పత్తి కావడానికి, బిడ్డకి పాలు సరిపోలేదు అనే స్థితిలో ఈ తుంగ దుంప పాలు పెంపొందించడానికి ఒక మంచి మందుగా పనిచేస్తుంది. ఇది యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్, యాంటీ మైక్రోబియల్ అనే రీతిలో ఒంట్లో శిలీంధ్రాలను పైన పూతగా వేసినప్పుడు పోగొట్టగలిగే ఒక మందు. ముఖ్యంగా సూక్ష్మ క్రిములను పోగొట్టగలిగే ఒక మందు. చర్మానికి ఇది మెరుగుని ఇస్తుంది. ఒంటి ముడతలను పోగొట్టి ఒక అందమైన ఆకారాన్ని ఇస్తుంది. పైపోతగా వేసినప్పుడు చర్మానికి ఈ మేలుని అది చేయడం జరుగుతుంది. ఒక డయూరిటిక్, మూత్రాన్ని పెంపొందించే మందుగా ఇది ఉంటుంది. అలాగే ఒక మైల్డ్ సెడేటివ్, కొద్దిగా నిద్రని రప్పించేందుకు తోడ్పడే మందు అవుతుంది. ఈ విధంగా ఎన్నో రకాలుగా మేలు చేసే ఈ రెల్లు దుంప ఏ విధంగా మందవుతుంది, ఏ వ్యాధులను బాగు చేస్తుంది అనేది వివరంగా తయారీ విధానంలో చూద్దాం. రండి, ఈరోజు మనం ఈ నాటు వైద్యం కార్యక్రమంలో రెల్లు దుంపలోని ఔషధ గుణాల గురించి చూస్తున్నాం. ముందుగా మనం రెల్లు దుంపను ఉపయోగించి జ్వరాన్ని తగ్గించే మందుని ఇప్పుడు తయారు చేద్దాం. ఎటువంటి జ్వరమైనా సరే ఈ రెల్లు దుంప కషాయం తీసుకున్నామంటే అది జ్వరాన్ని తగ్గించే మందుగా ఉంటుంది. దీనికి కావలసిన పదార్థాలు రెల్లుదుంప. రెల్లుదుంప ఫ్రెష్గా దొరికితే తీసుకోవచ్చు, లేదంటే ఎండు రెల్లుదుంప నాటు మందుల దుకాణాల్లో దొరుకుతుంది. రెల్లుదుంప పొడిని కూడా యూజ్ చేయొచ్చు. తాటి కలకండ. రెల్లుదుంప 5 గ్రాముల వరకు మనం తీసుకోవచ్చు. ఫ్రెష్ దుంపలైతే మనం ఇలా చితక్కొట్టి వేసుకోవాలి. రెల్లుదుంపను ఇలా లైట్గా చితక్కొట్టి వేయాలి. దీంతో పాటుగా 1 టీ స్పూన్ శొంఠి పొడి కూడా వేయాలి. కొంచెం తాటి కలకండ వేసి 1 గ్లాసు నీరు పోయాలి. ప్రియమైన ప్రేక్షకులారా, ఈనాటి నాటు వైద్యం కార్యక్రమంలో రెల్లు దుంప, అందులోని ఔషధ గుణాల గురించి మనం చూస్తున్నాం. మీరు ఎక్కువగా ఉన్న చోట ఈ రెల్లు దుంప తేలిగ్గా దొరుకుతూ ఉండే మూలిక.
ఈ రెల్లు దుంపని సువాసన కోసం సున్ని పిండిలో వేస్తూ ఉంటారు. దాదాపు నిమ్మ పండుకు ఉండే సువాసన, యాలుకలకు ఉండే సువాసన ఇటువంటి మంచి సువాసనను ఇస్తుంది. కనుక సున్ని పిండిలో నూనెలను పైపోత తైలంగా దీన్ని చేరుస్తూ ఉంటారు. దీన్ని ముందుగా కడుపులోకి తీసుకున్నప్పుడు ఒక బ్రాడ్ స్పెక్ట్రమ్ యాంటీబయాటిక్ అని చెప్పబడే విధంగా అన్ని వ్యాధులను నయం చేయగల ఒక మందుగా ఉంటుంది. ముఖ్యంగా యాంటీపైరటిక్ జ్వరాన్ని తగ్గించే విధంగా పనిచేస్తుంది. అలాగే ఇది రక్త పట్టికలు వైరస్ అని చెప్పబడే క్రిముల వల్ల ఏర్పడే జ్వరం, అది వచ్చినప్పుడు రక్త పట్టికలు తగ్గిపోవడం అనేది జరుగుతుంది. ఈ రెల్లు దుంప అలా రక్త పట్టికలు తగ్గిపోని విధంగా చూసుకోవడం మాత్రమే కాకుండా జ్వరాన్ని తగ్గించేందుకు కూడా తోడ్పడుతుంది. ఒళ్ళు నొప్పులు అనేవి జ్వరం వచ్చినప్పుడు తప్పించుకోలేని సమస్య అనే స్థితిలో ఇది ఒక అనాలజిసిక్ అనే విధంగా ఒంటి నొప్పులను పోగొట్టే మందుగా పనిచేస్తుంది. ఈ విధంగా జ్వరాన్ని తగ్గిస్తుంది, నొప్పిని తగ్గిస్తుంది, మనస్సుకు కొంత ప్రశాంతతను కలిగించి నిద్రను వచ్చేలా చేసే మందు అవుతుంది. రెల్లుదుంప, సొంటి పొడి, తాటి కలకండతో చేసిన కషాయం ఇప్పుడు రెడీ అయ్యింది. ఈ కషాయాన్ని వడకట్టాలి. జ్వరం ఉన్నప్పుడు మనం 6 గంటలకు ఒకసారి ఈ రెల్లుదుంప కషాయాన్ని తీసుకుంటే అది చెమటను పుట్టించి జ్వరాన్ని పోగొట్టే మందుగా పనిచేస్తుంది. ఈరోజు మనం ఈ నాటు వైద్యం కార్యక్రమంలో రెల్లుదుంపలోని ఔషధ గుణాల గురించి చూస్తున్నాం. రెల్లుదుంపతో సొంటిని కూడా వేసి కషాయంగా తీసుకుంటే అది జ్వరాన్ని తగ్గించే మందు అవుతుందని చూసాం. నెక్స్ట్ మనం రెల్లుదుంపను ఉపయోగించి మూత్రద్వారంలో ఏర్పడే ఇన్ఫెక్షన్ ని పోగొట్టే మందుని ఎలా తయారు చేయాలో చిన్న విరామం తర్వాత చూద్దాం. మూత్రంతో రక్తం కలిసి బొట్లు బొట్లుగా మంటను కలిగించే విధంగా నొప్పిని ఏర్పరిచే విధంగా మూత్రం బయటకు రావడం, ఇలాంటి స్థితికి ఈ రెల్లు దుంప మంచి మందుగా పనిచేస్తుంది. ఈరోజు మనం ఈ నాటు వైద్యం కార్యక్రమంలో రెల్లుదుంపలోని ఔషధ గుణాల గురించి చూస్తున్నాం. రెల్లుదుంపతో మనం సొంటి, తాటి కలకండా వేసి కషాయంగా తీసుకుంటే అది జ్వరాన్ని తగ్గించే మందుగాను, ఒంటి నొప్పులను దూరం చేసే మందుగాను ఉంటుందని చూస్తాం. నెక్స్ట్ మనం రెల్లుదుంపను ఉపయోగించి మూత్రద్వారంలో ఏర్పడుతూ ఉండే ఇన్ఫెక్షన్ ని, మంటని తగ్గించే మందుని ఇప్పుడు తయారు చేద్దాం. ఇందుకు కావలసిన పదార్థాలు రెల్లుదుంప, సోంపు, మెంతులు, తాటి కలకండ. రెల్లుదుంపని లైట్గా చిత్తకొట్టాలి. మనం చిత్తకొట్టిన రెల్లుదుంపని వేయాలి. అందులో ఆల్రెడీ నానబెట్టి ఉంచిన మెంతుల్ని వేయాలి. అలాగే కొంచెం సోంపు వేయాలి, కొద్దిగా తాటి కలకండ. రెల్లుదుంప, సోంపు, మెంతులు, తాటి కలకండ ఇందులో 1 గ్లాస్ నీరు పోసి మరిగించాలి. ప్రియమైన ప్రేక్షకులారా, ఈనాటి నాటు వైద్యం కార్యక్రమంలో రెల్లు దుంప దాన్ని మందుగా చేసే విధానం దాని గురించి మనం చూస్తున్నాం. ఈ రెల్లు దుంప ఒక బ్రాడ్ స్పెక్ట్రమ్ యాంటీబయాటిక్, పలు రకాల వ్యాధులను పోగొట్టగలిగే ఒక మంచి మందుగా పనిచేస్తుంది. ముఖ్యంగా మూత్రద్వారంలో ఏర్పడుతూ ఉండే ఇబ్బందులు, ద యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ అని చెప్పబడే వ్యాధులు, ఆ విధంగా మూత్రద్వారంలో ఏర్పడే వ్యాధులు అని చూస్తున్న స్థితిలో మూత్రాన్ని విసర్జిస్తున్నప్పుడు మంటగా ఉండడం డిసూరియా అని చెప్పబడే ఒక స్థితి, హేమచ్యూరియా అని చెప్పబడే విధంగా మూత్రంతో రక్తం కలిసి బొట్లు బొట్లుగా మంటను కలిగించే విధంగా నొప్పిని ఏర్పరిచే విధంగా మూత్రం బయటకు రావడం, ఇలాంటి స్థితికి ఈ రెల్లు దుంప మంచి మందుగా పనిచేస్తుంది. సిస్టిటిస్ అని చెప్పబడే కిడ్నీలలో పుండు, వాపు వీటిని పోగొట్టగలిగే మందుగాను రెల్లు దుంప పనిచేస్తుంది. మహిళలు దీన్ని ఉపయోగిస్తూ ఉన్నారు అంటే ద లుకేరియా అని చెప్పబడే తెల్ల బట్ట, నడుము నొప్పి, పొత్తి కడుపులో ఏర్పడుతూ ఉండే నొప్పి, గర్భాశయంలో ఏర్పడుతూ ఉండే పుళ్ళు, సెర్విక్స్ అని చెప్పబడే గర్భ ప్రాంతంలో ద్వారంలో ఏర్పడుతూ ఉండే పుళ్ళు, వీటన్నిటిని పోగొట్టగల ఒక మందుగా రెల్లు దుంప
దానితో పాటు వేసిన సోంపు, అలాగే తాటి కలకండ. ఈ కషాయం ఒక మంచి మందుగా కొద్ది రోజుల్లోనే చక్కని ఫలితాన్ని ఇచ్చేలా పనిచేస్తుంది. రెల్లుదుంప, సోంపు, మెంతులతో చేసిన ఈ కషాయం ఇప్పుడు రెడీ అయ్యింది. దీన్ని మనం వడగట్టాలి. మూత్రద్వారంలో మంట, ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు కషాయాన్ని తీసుకోవాలి. అంతేకాకుండా అల్సర్ పేషెంట్స్ రెగ్యులర్ గా ఈ కషాయాన్ని తీసుకుంటే అల్సర్ తగ్గిపోతుంది. నెక్స్ట్ మనం రెల్లుదుంపను ఉపయోగించి ముఖంపై ఉన్న ముడతల్ని పోగొట్టి ముఖాన్ని మెరుగునిచ్చే ఒక ఫేస్ ప్యాక్ ని తయారు చేద్దాం. దీనికి కావాల్సిన పదార్థాలు: రెల్లుదుంప పొడి. రెల్లుదుంప పొడి నాటు మందుల దుకాణాల్లో దొరుకుతుంది. గంధం పొడి, కస్తూరి పసుపు. రెల్లుదుంప పొడి కొద్దిగా వేయాలి. అందులో కొంచెం కస్తూరి పసుపుని వేయాలి, కొంచెం గంధం పొడిని వేయాలి. రెల్లుదుంప పొడి, కస్తూరి పసుపు, గంధం పొడి, వీటిని పాలు పోసి మిక్స్ చేయాలి. రెల్లుదుంప పొడితో కస్తూరి పసుపు కొంచెం, అలాగే గంధం పొడి, వీటన్నిటిని పాలతో మిక్స్ చేసి ముఖానికి దీన్ని ప్యాక్ గా అప్లై చేసి ఒక థిన్ లేయర్ గా అప్లై చేసి 10 నిమిషాల తర్వాత చల్లని నీటితో మనం ఫేస్ వాష్ చేసుకోవాలి. వీక్లీ వన్స్ ఈ విధంగా చేస్తే ముఖంపై ఏర్పడిన ముడతలు తగ్గిపోతాయి, అలాగే మొటిమలు రాకుండా నిరోధించే మందుగాను ఇది ఉంటుంది. ప్రియమైన ప్రేక్షకుడారా, ఈనాడు రెల్లు దుంపని మందుగా చేసే విధానాన్ని మనం ఇక్కడ చూస్తున్నాం. రెల్లు దుంపలో ఒక యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్, యాంటీ మైక్రోబియల్ అనే ఔషధ గుణాలు ఉన్నాయి. అందుచేత దీన్ని పైపోతగా ఉపయోగించినప్పుడు చర్మ వ్యాధులను తొలగించి వేస్తుంది, చెమట దుర్వాసనని లేకుండా చేస్తుంది, తట్టుకోలేని కంపు అని చెప్పే స్థితి పోయి ఒక సువాసన వచ్చేలా చేస్తుంది, చర్మానికి ఒక మృదుత్వం మెరుపు వచ్చేందుకు తోడ్పడుతుంది. ద సైప్రస్ రోడెంటస్ అని చెప్పబడే రెల్లు దుంప దాని తీగ, దానితో పాటు కుర్కుమా అరోమాటికా అని చెప్పబడే కస్తూరి పసుపు, కస్తూరి పసుపు యొక్క పొడి, వీటితో పాటు శాంటలం ఆల్బమ్ అని చెప్పబడే గంధపు పొడి. గంధం సువాసనని ఇస్తుంది, కస్తూరి పసుపు సువాసనని ఇస్తుంది, రెల్లు దుంప సువాసనని ఇస్తుంది. ఈ మూడు సుగంధ ద్రవ్యాలే అయినా పుష్కలమైన ఔషధ గుణాలు ఒక్కొక్క దానిలోనూ విడివిడిగా ఉన్నాయి. ఈ మూడింటి మిశ్రమాన్ని కలిపి దాన్ని పైన పట్టుగా పైపోతగా పూసుకొని ఉండి తర్వాత స్నానం చేస్తే, లేదా ముఖానికి పూసుకొని ఉంచి తర్వాత ముఖాన్ని కడుక్కుంటూ ఉన్నారు అంటే ముఖంలోని ముడతలు తొలగిపోతాయి, అక్కడ ఉన్న పులిపెరులు రాలిపోతాయి, అలాగే పింపుల్స్ అని చెప్పబడే మొటిమలు లేకుండా పోతాయి. ఇలా సౌందర్య సాధనగాను ఆరోగ్యాన్ని ఇచ్చే మందుగాను ఈ రెల్లు దుంప ఉంటుంది. ఈరోజు మనం ఈనాటి వైద్యం కార్యక్రమంలో రెల్లు దుంపలోని ఔషధ గుణాల గురించి చూసాం. రెల్లు దుంపను ఉపయోగించి జ్వరం, అల్సర్, మూత్రద్వారంలో మంట వంటి సమస్యలకు మందులు ఎలా తయారు చేయాలో చూసాం. తర్వాత మనం ఈనాటి వైద్య సందేహ విభాగంలో చాలా మంది అడిగిన ఒక ప్రశ్న, తలనొప్పి వచ్చినప్పుడు మనం యూజ్ చేయవలసిన సురక్షితమైన మందు ఏమిటి అని అడిగారు. దానికి సమాధానం చిన్న విరామం తర్వాత చూద్దాం. ఆముదం, శొంఠి పొడి, సాంబ్రాణి, ఈ మూడింటిని కలిపి తైలంగా కాచి వడకట్టుకుని తల నొప్పి అనేది వచ్చినప్పుడు ప్రియమైన ప్రేక్షకులారా, ఈనాటి నాటు వైద్యం కార్యక్రమంలో రెల్లు దుంప ఏ విధంగా మందవుతుంది అనేది మనం చూసి తెలుసుకున్నాం. ఇక్కడ మనం చూస్తున్నది సైప్రస్ రోడెంటస్ అని చెప్పబడే చిన్న రకం తుంగ. ఇందులోనే పెద్ద తుంగ అనేది మనకు నీరు ఎక్కువగా ప్రవహించే చోట కనిపిస్తూ ఉంటుంది. ఆ పెద్ద తుంగని మనం పడుకోవడానికి వాడే చేపలను అల్లడానికి ఉపయోగిస్తారు. ఈ రెల్లు చేప పైన పడుకోవడం వల్ల ఎన్నో వ్యాధులు తొలగిపోతాయి అని భారతీయ వైద్యం చెబుతోంది. మనకు శీతోష్ణ సమన్వయిగా చేప మీద పడుకోవడం అనేది ఉపయోగపడుతుంది అని భారతీయ వైద్యం చెబుతోంది. ప్రియమైన ప్రేక్షకులారా, ఈ రెల్లు దుంప జ్వరానికి మందవుతుంది, నొప్పిని తగ్గిస్తుంది, చర్మ వ్యాధులకు మందవుతుంది, చర్మాన్ని
మృదువుగా చేస్తుంది. మూత్రద్వారంలో ఏర్పడుతూ ఉండే ఇన్ఫెక్షన్స్, మంట, నొప్పి వీటన్నిటినీ పోగొట్టే ఒక మందు అవుతుంది అని మనం తెలుసుకున్నాం. అది మాత్రమే కాకుండా ఈ రెల్లు దుంపని దంచి అందులో పన్నీరు కలిపి, తుంగ దుంప పొడితో పన్నీరు కలిపి రొమ్ముల పైన కొద్దిసేపు పోసి ఉంచినట్టయితే అక్కడ ముడతలు లేకుండా పోతాయి. రొమ్ములకు ఒక పట్టుతో కలిగించే విధంగా ఇది పనిచేయడం జరుగుతుంది. అది మాత్రమే కాకుండా బాలింతలైన స్త్రీలు మందుగా మింగడం వల్ల పాలు పెంపొందేలా ఇది చేస్తుంది. ప్రియమైన ప్రేక్షకులారా, ఈ కార్యక్రమానికి చాలా వైద్య సందేహాలు అడిగి ఎందరో ఉత్తరాలు రాశారు. అందులో ఒకటి, తలనొప్పి ఎక్కువగా వస్తే వెంటనే తగ్గడానికి మందులు ఏమున్నాయి అనేది ఈనాటి ప్రశ్న. సాధారణంగా తలనొప్పికి ఎన్నో పెయిన్ బాంబ్స్ ని అనేవి దుకాణాల్లో మనం కొని వాటిని పూసుకుంటాం. ఒక్కోసారి చర్మానికి హాని కలగడం, మంట పొట్టడం, పుళ్ళు ఏర్పడడం జరుగుతుంది. అలాంటివి ఏవీ లేకుండా మన ఇంట్లో మనం వాడుకునే ఆముదం, ఆ ఆముదంలో కొంచెం శొంఠి పొడి వేసి, అలాగే సాంబ్రాణి పొగ కోసం వాడుకునే సువాసన కోసం వేసుకునే సాంబ్రాణి వేసి, ఆముదం, శొంఠి పొడి, సాంబ్రాణి ఈ మూడింటిని కలిపి తైలంగా కాచి వడకట్టుకుని తల నొప్పి అనేది వచ్చినప్పుడు పైపోతగా కొద్దిసేపు పూసి ఉంచినట్టయితే వెంటనే ఆ తలనొప్పి అనేది లేకుండా పోతుంది. ఈ విషయాన్ని గుర్తు పెట్టుకుని ఉపయోగిస్తూ ఉండాలి. ప్రియమైన ప్రేక్షకులారా, ఈ కార్యక్రమానికి చాలా ఉత్తరాలు రోజు వస్తున్నాయి. అందులో నుండి ఒకటి ఎంపిక చేయబడి అందరికీ ఉపయోగపడే విధంగా ఇక్కడ సమాధానం ఇవ్వబడుతోంది. ఇప్పుడు ఉత్తరాన్ని చూద్దాం రండి. ప్రియమైన ప్రేక్షకులారా, ఈనాటి ఉత్తరాన్ని వైజాగ్ మధురవాడ నుండి పద్మావతి అనే మహిళ, వయస్సు 40 ఏళ్ళు, ఈ ఉత్తరాన్ని రాశారు. 5 సంవత్సరాలుగా జీర్ణకోశంలో పుండు, పేగుల్లో పుండు అనే సమస్య గురించి రాశారు. ఎన్నో మందులు వాడినా నయం కాలేదు అని ఇక్కడ రాశారు. సాధారణ కుటుంబానికి చెందిన ఈమె తరచు హాస్పిటల్కి వెళ్ళడం సాధ్యం కాలేదు. మందులకు డబ్బుని నేను ఖర్చు పెట్టలేను, ఈ నాటు వైద్యం కార్యక్రమం ద్వారా ఏదైనా దారి దొరుకుతుంది అనే ఉద్దేశంతో ఈ ఉత్తరాన్ని రాస్తున్నాను అని ఈమె రాసింది. ఈ పేగుల్లో పుండు అనేది ఛాతీకి కాస్త కిందగా, కడుపుకి పై భాగంలో కాస్త పల్లంగా ఉండే ప్రాంతంలో ఆమ్లం స్రవించి ఒక చోట నిలిచి పుండును ఏర్పరిచే పరిస్థితి సహజంగా ఉంటుంది. సాధారణంగా వేళకు భోజనం చేయని వాళ్ళు, ఎక్కువగా కారంగా ఉండే ఆహారాన్ని తీసుకునేవాళ్ళు, నూనె పదార్థాలను ఎక్కువగా తినేవాళ్ళు, రసాయన మందులను ఎక్కువగా వాడేవాళ్ళు, వీళ్ళందరికీ ఈ పేగుల్లో పుండు అనేది సహజంగా వచ్చే వ్యాధి. అది మాత్రమే కాకుండా మనస్సుకి కడుపుకి చాలా సంబంధం ఉంది అని మనం ఎన్నోసార్లు చెప్పాం. ఆ విధంగా విపరీతమైన దిగులు, ఆలోచనల వల్ల కడుపులో పుండు ఏర్పడే ఒక అవకాశం ఉంది. ఈ విధంగా ఏదో ఒక కారణం వల్ల పుండు ఏర్పడినప్పుడు దాన్ని సరైన ఆహారం ద్వారా, కారం లేని ఆహారం ద్వారా, ఆకుకూరలు, కాయగూరలు వీటి ద్వారా చాలా తేలిగ్గా మనం నయం చేసుకోవడం సాధ్యమే. కారాన్ని తగ్గించడం, మజ్జిగ, పాలు వీటిని తరచు తీసుకోవడం, అంతేకాకుండా వగరు పదార్థాలను ఆహారంలో చేర్చుకోవడం, ముఖ్యంగా అరటి పిందెలకు పొళ్లను నయం చేసే గుణం ఉంటుంది. అరటి పిందెలు, అరటి పువ్వు వీటిని తరచు ఆహారంలో చేర్చుకుంటూ ఉంటే చాలా త్వరగా పుళ్ళు మానిపోతాయి. అది మాత్రమే కాకుండా కామంచి ఆకు, ఈ కామంచి ఆకు నోటి దగ్గర నుండి మల ద్వారం వరకు ఉండే పుళ్ళు అన్నిటినీ నయం చేయగల శక్తి ఉన్న ఆకుకూర. దీన్ని తరచు ఆహారంలో తీసుకోవడం, అవిసె ఆకుని తీసుకోవడం, కొబ్బరి పాలు తీసుకోవడం వీటి వల్ల పుళ్ళు చాలా త్వరగా మారిపోతాయి అని ఈమెకు నమ్మకంగానే చెప్పగలను. ప్రియమైన ప్రేక్షకులారా, ఈరోజు ఒక ఉత్తరానికి
సమాధానాన్ని మనం చూశాం. ముందుగా నాటు వైద్యం కార్యక్రమంలో ఒక వ్యాధి, దాన్ని నయం చేసే మూలికలు, ఆ మూలికల్ని మందుగా చేసే విధానం. అన్ని తయారీ విధానంలో మనం ఇంట్లోనే కూర్చొని తేలికైన పద్ధతుల్ని చూసి తెలుసుకున్నాం. అలాగే ఎందరికో ఏర్పడిన వైద్య సందేహం, దాన్ని తీర్చగలిగిన ఒక మందుని కూడా మనం ఈరోజు చూశాం. ప్రియమైన ప్రేక్షకులారా, ఇటువంటి మరో కార్యక్రమంలో మనం మళ్ళీ కలుసుకుందాం. అందరికీ నమస్కారం. ఇది రక్తాన్ని సరైన స్థితిలో ఉంచే, పలుచన కాకుండా సరైన స్థితిలో ఉండేలా ఇది చేస్తుంది. చక్కెర వ్యాధికి ఒక మంచి మందు అవుతుంది.